అయితే ఉస్మానియా ఆసుపత్రి కొత్త నిర్మాణం కూల్చివేతపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఆసుపత్రి కూల్చివేతలపై భిన్న వాదనలు ఉన్నాయి అన్నారు తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి కూల్చివేతలపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు భవనం పాతదా లేకపోతే కొత్త భవనం నిర్మించాలా కూల్చివేయాలని ఓ వాదన, పురాతన భవనమని మరో వాదన ఉన్నట్టుగా హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఉస్మానియా ఆసుపత్రి కొత్త నిర్మాణం కూల్చివేతలపై మొత్తానికి విచారణ కొనసాగుతూనే ఉంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూల్చివేత పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. కొంతమంది కూల్చివేయాలని చెప్తుంటే మరికొంతమంది అది పురాతన వారసత్వ కట్టడం కాబట్టి దాన్ని పరిరక్షించాలంటూ కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రెండు పక్కల వాదనలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఉస్మానియా ఆసుపత్రి పురావస్తు భవనమా కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉస్మానియా ఆసుపత్రి మరమ్మతుల కోసం గతంలో 6 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా కూడా ప్రభుత్వం తెలిపింది. మరమ్మతులు చేసినప్పటికీ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కూడా ప్రభుత్వం అటు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఎటువంటి ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎటువంటి పనులు చేస్తున్నారనేది ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంటామంటూ అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే కూల్చివేత తుది నిర్ణయంగా అందరూ కూడా వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూల్చివేత పైన అంత తొందరగా ఒక నిర్ణయాన్ని తీసుకోలేమంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. అసలు ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతుల కోసం ఎంత కేటాయించారు, ఎటువంటి మరమ్మతులు చేపట్టారు, అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు అంటే వచ్చిన పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలంటూ కోరడం జరిగింది. దాంతో విచారణను 4 ఆగస్టు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.